ఎక్కడైనా ప్రైవేట్ పాఠశాలలు ఆన్లైన్ క్లాసెస్ ఈ డిజిటల్ క్లాసెస్ వైపు వెళుతూ ఉంటే వాళ్ళను కంట్రోల్ చేయాల్సినటువంటి ప్రభుత్వాలే ఏకంగా డిజిటల్ క్లాసెస్ వైపు వెళ్ళడానికి డిజిటల్ క్లాసెస్ చెప్పడానికి వాళ్ళే సిద్ధపడడం దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం ఇది చూస్తూ ఉంటే ఒకంత ఆశ్చర్యంతో పాటు మరింత బాధగా కూడా అనిపిస్తుంది. ఎందుకనంటే వీళ్ళు డిజిటల్ క్లాసెస్కు వెళ్ళాలి ఆన్లైన్లో క్లాసులు చెప్పాలి అని నిర్ణయించుకున్న తర్వాత ఈవెన్ అలా నిర్ణయించుకోవడానికి వీళ్ళ దగ్గర ఏదైనా అథెంటికేటెడ్ రిపోర్ట్స్ కానీ లేకుంటే ఏదైనా స్టాటిస్టికల్ డేటా కానీ ఉందా? అసలు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఆ స్టూడెంట్స్లో ఎంతమంది దగ్గర ల్యాప్టాప్స్ ఉన్నాయి, ఎంతమంది దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ఎంతమంది ఇళ్లలో టీవీలు ఉన్నాయి, పోనీ ఆ స్మార్ట్ ఫోన్లు ఉన్న దగ్గర సిగ్నల్ స్ట్రెంగ్త్ ఎంతవరకు ఉంది, అక్కడ పవర్ ఎలా ఉంది, ఇటువంటివి ఎన్నో ప్రశ్నలకు కనీసం వీళ్ళ దగ్గర సమాధానమైనా ఉందా? నాకు తెలిసి ఖచ్చితంగా లేదు. అదేదో ఒక సర్వే రిపోర్ట్ ప్రకారము అర్బను సెమీ అర్బన్ ఈ రెండు ఏరియాల్లోనే 20,000 మందిని ఏమో తీసుకొని ఒక సర్వే చేస్తే అందులో 70% మంది పిల్లలకు ల్యాప్టాప్లు లేవు అర్బను సెమీ అర్బన్లోనే, 25% మెంబర్స్కి స్మార్ట్ ఫోన్లు లేవు. మరి అటువంటి పరిస్థితుల మధ్య ఇంకా గ్రామీణ ప్రాంతాల పరిస్థితి ఏంటి, మరి వాళ్ళకి ఇవన్నీ అందుబాటులో ఎంతవరకు ఉంటున్నాయి, ఇది అర్థం కాని విషయం. ఒక విధంగా విద్యా హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాల్సిన ప్రభుత్వాలే విద్యా హక్కు చట్టాన్ని ఇలా తుంగలో తొక్కేసే విధంగా ప్రవర్తిస్తూ ఉంటే మరి ఆశ్చర్యమేస్తుంది. ఒక విధంగా వీళ్ళని చూసి జాలిపడాలో లేకుంటే కోపపడాలో కూడా అర్థం కాని విషయం. వీళ్ళు ఎంతమందికి దీని ద్వారా సక్రమంగా పాఠాలు చెప్పగలుగుతారు? మరి మిగిలిన స్టూడెంట్స్ అందరూ కూడా దీనివల్ల పాఠాలకు దూరమయ్యే పరిస్థితే ఉంది కదా. ఏ ఒక్కరూ కూడా పరిస్థితులు అనుకూలించకనో లేకుంటే డబ్బు సౌకర్యాలు అనుకూలించకనో వీళ్ళ చదువుకు దూరం కాకూడదు అని చెప్పి ప్రభుత్వాలు ఆలోచించుకుంటూ దానికి అనుగుణంగానే చర్యలు తీసుకుంటూ ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అమ్మఒడి లాంటి పథకాలను కానీ ప్రవేశపెట్టి పిల్లలు చదువుకునే విధంగా తల్లులను ప్రోత్సహించే ఇటువంటి పథకాలకు కూడా రూపకల్పన చేసిన ఈ సందర్భాల మధ్య మరి వీళ్ళే మరి ఎంతమందిని చదువుకు దూరం చేస్తున్నారు అని ఆలోచిస్తే మరి దీని మీద భిన్నవాదనలు వీటిని సమర్థించవాలను చూసిన తర్వాత వీళ్ళ మీద ఖచ్చితంగా నాకైతే చాలా స్పష్టంగా జాలిపడాలి అని అయితే అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే మనం కనుక కొన్ని రోజుల నుంచి పరిస్థితులు గమనిస్తూ ఉంటే స్మార్ట్ ఫోన్ లేదు అని చెప్పి ఆత్మహత్య చేసుకున్న పిల్లల గురించి వింటున్నాం. పిల్లలకు స్మార్ట్ ఫోన్ లేదు అని కొనివ్వలేకనే పరిస్థితిలో ఉన్నాను అని చెప్పి ఆత్మహత్య చేసుకున్న తల్లిదండ్రులను చూస్తూ ఉన్నాం. ఈ దీనికి ఎవరిని నిందించగలుగుతాం? తండ్రులను చూసి పిల్లలకు నిస్సహాయత ఆత్మహత్య, పిల్లలను చూసి తండ్రులకు నిస్సహాయత ఆత్మహత్య, వీళ్ళకు వీళ్ళ పేదరికాన్ని చూసి నిస్సహాయత, ఇవన్నీ మనం రెఫరెన్సులు కాదు. ఒక దారుణమైన పరిస్థితులు ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన పాలకుల ఏలుబడి గురించి మనం ఖచ్చితంగా కనుక బాధపడాల్సిన సందర్భం. నలుగురు నివసించే ఇంటి కోసం 10,000 కోట్ల రూపాయలు కట్టి భవనాలు నిర్మించుకునే ఇదే భారతదేశంలో నలుగురు ఉన్న కుటుంబంలో ఒక స్మార్ట్ ఫోన్ కూడా లేక ఆత్మహత్య చేసుకున్న ఈ కుటుంబాలను చూసి మరి బాధపడకుండా ఉన్నాము అంటే ఇంకా మనం ఖచ్చితంగా మనుషులుగా కానీ కన్సిడర్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు. మరి వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని మరి వీళ్ళంతా ఎవరి కోసం ఈ క్లాసెస్ ప్రవేశపెడుతున్నారో లేకుంటే ఎవరి బాగు కోసం ఇవన్నీ పెడుతున్నారో నిజంగానే అర్థం కాని విషయం కూడా. మనం ఇన్ని సంవత్సరాలు ఇన్ని దశాబ్దాలుగా చదువులో అంతరాలు ఉన్నాయి, ఆ అంతరాలను తగ్గించాలి అని చెప్పి డిమాండ్లు చూసాం, తగ్గించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి అని చెప్పి మనం కూడా ఎన్నోసార్లు ఈ ప్రభుత్వాలను అడుగుతూ వస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఇప్పుడు ఏకంగా ప్రభుత్వాలే ఈ చదువులో అంతరాలు ఎంత స్పష్టంగా ప్రోత్సహిస్తున్నాయో ఇటువంటి సంఘటనలు మనకు చెప్పట్లేదా? క్వాలిటీ ఇంటర్నెట్, అన్ని సదుపాయాలు ఉండి క్వాలిటీ ఇంటర్నెట్ ఉన్న వాళ్లకు మాత్రమే డిజిటల్ క్లాసెస్ అందుబాటులో ఉంటాయి. దరిద్రం రాజ్యమేలే కుటుంబాలలో ఈ విద్య ఈ సదుపాయాలన్నీ ఎక్కడ ఉంటాయి? మరి ప్రభుత్వాలే ఉండోడికి చదువు లేనోడికి దూరంగానే ఉండు అని చెప్పి వీళ్ళు ప్రోత్సహిస్తున్నారా? దీన్ని స్పష్టంగా ఇది కూడా అర్థం కాని విషయమే. పోనీ ఈ మనం చెప్పిన ఈ గణాంకాలు ఈ క్యాలిక్యులేషన్స్ కూడా ఏదో ఒక సర్వే చెప్పింది. పోనీ ప్రభుత్వం ఏమైనా కనుక ఇవన్నా కనుక సర్వేలు చేశారా? పోనీ ఇవన్నీ ఏమైనా కనుక ప్రభుత్వం ఏమైనా సప్లై చేసే ప్రయత్నాలు చేశారా? అది చేయగలుగుతాయా?
పోనీ ఒకవేళ ఇవన్నీ ఉన్నా కూడా టీవీలో ఫోన్లో ఇవన్నీ అందుబాటులో ఉన్నా కూడా వాళ్ళు సిగ్నల్ స్ట్రెంగ్త్ ఎంత, వాళ్ళకి వచ్చే నెట్వర్క్ ఏంటి, వాళ్ళిలో ఇద్దరు పిల్లలు ఉంటే ఎన్ని ఫోన్లు ఉండాలి, ముగ్గురు ఫోన్లు ముగ్గురు పిల్లలు ఉంటే ఎన్ని ఫోన్లు ఉండాలి, ఆ ఫోన్లలో వీళ్ళు ఆన్లైన్ క్లాసెస్ కంటిన్యూస్గా వింటూ ఉంటే ఎంత డేటా ప్యాకేజ్ కావాలి, మధ్యలో ఇంకా పవర్ ఏంటి, అది ప్రాబ్లమ్స్. మరి ఇవన్నీ కూడా ఎవరు బేరీజ్ వేసుకుంటారు అంత ఎందుకు? ఇప్పుడు మా ఉదాహరణకు మాదేమీ మరీ వెనకబడినా లేకుంటే ఇంకేది అడవి ప్రాంతమని కాదు, ఒక మండల్ హెడ్ క్వార్టర్స్కు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాలాంటి వాళ్ళకే ఇప్పుడు నేను ఒక వీడియో చేసి మా ఎడిటర్కి పంపించాలి అంటే గంటల గంటల టైం పట్టే పరిస్థితి, సిగ్నలే ఉండదు, ఇంట్లో నిలబడి ఫోన్ మాట్లాడలేము, ఇంట్లో ఉండి ఫోన్ మాట్లాడలేము, బయట కంపౌండ్ బయట కూడా చెట్ల కిందకు వెళ్ళి ఫోన్ మాట్లాడాల్సిన పరిస్థితి. మరి సిగ్నల్ అసలు ఉన్న లేని వాళ్ళ పరిస్థితి ఏంటి, ఉండి ఇలా సిగ్నల్ ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి, మరి ఇంతమంది ఇలా బాధపడుతూ ఉంటే మరి వీళ్ళు ఎవరి ప్రయోజనాల కోసం ఈ ఆన్లైన్ క్లాసెస్ని ఎన్కరేజ్ చేస్తున్నారు, ఈ డిజిటల్ క్లాసెస్ని ఎన్కరేజ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇక్కడ మళ్ళీ ఇటువంటి ప్రభుత్వాలు కానీ మరోవైపు కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఏం చెబుతారంటే, అందుబాటులో లేకుంటే పక్కన ఉన్న మీ ఫ్రెండ్స్ ఇంటి దగ్గరకో ఇంకొక ఇళ్ళ దగ్గరకో పోగలుగుతున్నారు, పోండి అని చెబుతున్నారు. మరి అలా ఎంతమంది పోగలుగుతారు, ఎంతమందికి సంబంధాలు సక్రమంగా ఉంటాయా, అలా పోయి వినగలుగుతారా? అండ్ ఒకవైపు అలా వెళ్ళలేక వీళ్ళు క్లాసులు వినలేక వీళ్ళ పేదరికం మీద వీళ్ళే నిస్సహాయతతో ఆత్మహత్య చేసుకున్న కేసులు మనం ఎన్ని ఉన్నాయి. మరి ఇప్పుడు వాళ్ళ బాల్యం మీద ఇంత అవాంతరాలు వాళ్ళ కళ్ళ ముందు కనిపించే విధంగా ప్రభుత్వాలే ఎందుకు ఎన్కరేజ్ చేస్తున్నాయి, వాళ్ళ బాల్యం మీద వాళ్ళ మనసు మీద ఇది ఎంత తీవ్రంగా దెబ్బతీస్తుంది, మరి ఇటువంటి వాటిని ఇవెందుకు ప్రోత్సహిస్తున్నారు, నిజంగానే ఖచ్చితంగా అర్థం కాని విషయం కూడా. సో ఇంకా కొందరు ఏమంటారు, మరి కొందరిని చూసి మరి కొందరికి కానీ చదువును ఎడ్యుకేషన్ అయినా దూరం చేయాలని అంటే దాన్నే విద్యా హక్కు చట్టం, అందరికీ చదువు రావాలి. మరి అలా అనుకునేటట్లయితే కార్పొరేట్ స్కూల్ 360 రోజులు ఎడ్యుకేషన్ పెడితే వదిలిపెట్టే రోజు వాళ్ళ ప్రయత్నం లేదా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఉండోడికి చదువు లేనిడికి దూరం చేయడం అనుకునేటట్లయితే ఈ చట్టాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు అర్థం కావట్లేదు. కాదు కూడదు, ఈ పిల్లలకి ఏమన్నా ఒక ఎడ్యుకేషన్ ఏది ఇంకా వేస్ట్ అయిపోతుంది అంటారు, అయిపోయినాయండి, అయిపోయినాయండి. ఉన్నవాళ్ళు కొందరు బాగుపడిపోయి మిగిలిన పిల్లలు చదువుకు దూరం అవ్వడం ఏముంది, 2 నెలలు కాకుండా 3 నెలలు డిలేలే కానివ్వండి, అంతా ప్రభుత్వాల చేతిలోనే ఉంటుంది. వీళ్ళకి ఇదేదైతే ఉంటుందో ఈ కరిక్యులం అనేది ఏదైతే ఉంటుందో ఈ ఎడ్యుకేషన్ ఏదైతే ఇప్పుడు మిస్ అవుతూ ఉంటారో అందులో ఇంకేమైనా నెక్స్ట్ ఇయర్ కొన్ని యాడ్ చేసుకుంటూ వచ్చి మార్చండి. మరి అంతేగాని ఉన్నవాళ్ళకేమో చదువు చెప్పుకుంటూ లేని వాళ్ళనేమో ఇలా చదువుకు దూరం చేసుకుంటూ అలా దూరంగా వాళ్ళు మానసిక వేదనకు గురవుతూ వాళ్ళు మళ్ళీ ఆత్మహత్యల వైపు వెళ్ళే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల మధ్య వీళ్ళు చదువు చెబుతున్నారు, మరి ఆ చదువు ఎవరికి చెబుతున్నారో, ఎవరి ప్రయోజనాల కోసం చెబుతున్నారో, ఇదైతే నాకైతే ఖచ్చితంగా అర్థం కాని విషయం. ప్రభుత్వాలు వీటి మీద ఖచ్చితంగా పునరాలోచించుకోవాలి. ఇంకా ఇవన్నీ వాళ్ళ పేదరికాన్ని వాళ్ళు రూపుమాపి లేకుండా దాన్ని భరించుకోలేక పిల్లలకు చదువు చెప్పాలని చెప్పి ఏమంటే ఇంటి దగ్గర ఉన్న ఆ ఎద్దులను బర్రెలను కానీ అమ్ముకొని సెల్ ఫోన్లో కొనిస్తున్న ఆ కుటుంబాలను కానీ మనం చూస్తూ ఉన్నాం. మరి వీళ్ళకు అభయం ఇచ్చి వీళ్ళకు ధైర్యం ఇచ్చి వీళ్ళ పిల్లలకు చదువు ఏమీ డోకా ఉండదు, అందరి పిల్లలతో పాటు మీకు కూడా చదువు చెబుతాము అని చెప్పి ధైర్యం ఇవ్వాల్సిన ప్రభుత్వాలే వీళ్ళనింత మానసిక వేదనకు గురి చేసే విధంగా వీళ్ళే ఈ డిజిటల్ క్లాసెస్ని ఎంటర్టైన్ చేయడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. పోనీ మీరు చెప్పినట్లే వీళ్ళెవరైనా కనుక అన్ని సదుపాయాలు ఉన్నోళ్ళు, ఇంటర్నెట్ స్పీడ్ ఫాస్ట్ ఉన్నవాళ్ళు, టీవీ దగ్గర క్లాసెస్ విందామనుకుందాం, పోనీ వాళ్ళ వ్యూ పాయింట్లో ఆలోచించినా కూడా అసలు దానిని చదువు అంటారా? అంటే వీళ్ళే ప్రైవేట్ స్కూల్ కార్పొరేట్ స్కూల్ మధ్య ఒక బట్టి చదువులను ఎంటర్టైన్ చేద్దామనుకుంటున్నారా? వాళ్ళు వింటారు, వాళ్ళకి డౌట్లు వస్తే ఎవరిని అడగాలి, ఏం చెప్పాలి? బేసిక్గా చదువు అంటే ఏంది, ఎప్పటి నుంచో బట్టి చదువులు వద్దు అంటున్నాం, దాని ఉద్దేశం ఏంటి? చదువు అంటే పిల్లలు ఒక డిస్కస్ చేయగలగాలి, ఒకటి చర్చించగలగాలి, చదువు అంటే ఇట్స్ అన్ యాక్షన్, పిల్లలకు లైవ్లో కనిపించగలగాలి, లైవ్లో మాట్లాడగలగాలి, లైవ్లో చర్చించాలి, వాళ్ళు టీచర్తోటి డిస్కస్ చేయగలగాలి, దాన్ని చదువు అంటారు. ఏదో టీవీ దగ్గర కూర్చొని టకటక రాసేసుకుని వాళ్ళు ఏందో చెప్పిందని చెప్పి మరి ఈ బట్టి చదువును వీళ్ళెందుకు ఎన్కరేజ్ చేస్తున్నారు? ఇప్పుడు ఇంతగానం పరిస్థితులు మునిగిపోయే విధంగా ఇప్పటికిప్పుడు క్లాసులు కనుక చెప్పకపోతే ఎక్కడ ఏం మునిగిపోతుందో నాకైతే ఖచ్చితంగా అర్థం కావట్లేదు అబ్బా.